ఒక చిన్న పాట మనము పాడుకొని దైవ సందేశమును వినుటకు సిద్ధపడదాం. నేను పాడుచూ ఉంటున్న ఈ పాట చాలా విలువయున్నటువంటిది. ప్రతి ఇందులో 7 వచనాలు ఉన్నవి. ప్రతి వచనము బైబుల్ ప్రకారముగానే వ్రాయబడింది. ప్రతి వచనము ఒక పాట. 7 వచనములో 7 ప్రసంగాలుగా మనం దీనిని వివరించుకొని వచ్చును. కానీ ప్రస్తుతానికి 3 వచనములు మాత్రమే మేము పాడి మీకు వినిపిస్తాము. దయతో అందరూ కూడా వినాలని తెలియజేస్తున్నాం. ఇది ఎప్పుడో ఓల్డ్ సాంగ్ అన్నమాట. దీనిలోనే గొప్ప మర్మాలు ఇమిడి ఉన్నవి, దాగి ఉంటున్నవి. వాటిని పాడుచున్నప్పుడు మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాలని కోరుచున్నాం. వచ్చిన వారు మాతో ఏకీభవించి పాడాలని తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాముకు స్పాన్సర్ చేసినటువంటి చిరంజీవులు ఇద్దరు, అనగా దేవరపల్లి మయూక, దేవరపల్లి మిహిక. వీరిరువురు సిస్టర్స్. దేవుడు వారిని నిండారుగా, వారి ఎడ్యుకేషన్లో ప్రభు గనులుగా ఆశీర్వదిస్తూ ఉండాలని, వారి తల్లిదండ్రులు కూడా ఆశీర్వదిస్తూ ఉండాలని మేము నిత్యము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రోగ్రాముకు స్పాన్సర్షిప్ కలుగు చేసినటువంటి వారు, దేవుడు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను నిండారుగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నరుడు కాడాయన నరుడని మోసం పడకండి. యేసు నరుడు కాడాయన నరుడని మోసం పడకండి. యేసు నరావ తారే ఐ కనిపించే ధరణిలోన, యేసు నరావ తారే ఐ కనిపించే ధరణిలోన, ఈ సమయంబునను మనకు మహానందం. ఈ సమయంబునను మనకు మహానందం. వెళ్ళుగైన దేవుని గొర్రె పిల్ల బలిగా పుట్టినని, వెళ్ళుగైన దేవుని గొర్రె పిల్ల బలిగా పుట్టినని, బలి గొర్రెలా కాపరులకు దూతలు తెలిపిరి చూడుడని, బలి గొర్రెలా కాపరులకు దూతలు తెలిపిరి చూడుడని, ఇలానే వారికై నా జన్మను తెలిపిరి దూతలహా, ఈ నరులో వారికై నా జన్మను తెలిపిరి దూతలహా. యేసు నరుడు కాడాయన నరుడని మోసము పడకండి. 1482 ముందు వ్రాసే 1482 ముందు వ్రాసే ఇదిగో సంఖ్య 24 17 తారా, ఇదిగో సంఖ్య 24 17 తారా,
పృథివిన వారి జన్మాతారలు దారులు చూపినవా. ఈ పృథివిన వారి జన్మాతారలు దారులు చూపినవా. యేసు నరుడు కాడాయన నరుడని మోసము పడకండి. రాజుగా పుట్టెను పరిపాలింప ప్రజాపతి యేసే. రాజుగా పుట్టెను పరిపాలింప ప్రజాపతి యేసే. రాజుల రాజై రానుండే తరతరాలు పాలింప. రాజుల రాజై రానుండే తరతరాలు పాలింప. పూజేం పగలేము రమ్ము ఈ రోజున అయినా. నీవు పూజేం పగలేము రమ్ము ఈ రోజున అయినా. యేసు నరుడు కాడాయన నరుడని మోసము పడకండి. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో ఈ యొక్క సమయమున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు సందర్భముగా దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నా యొక్క శుభాశిష్యులు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయమున నేను మీకు 7 విధములైనటువంటి క్రిస్మస్లో ఉన్న ప్రాముఖ్యతలను తెలియజేయాలని అనుకునుచూ ఉంటున్నాను. గనుకనే 7 విధములైనటువంటి క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతలు నేను మీ అందరికీ కూడా తెలియజేయాలని భావిస్తున్నాను. ఈ 7 విధములైనటువంటి ప్రాముఖ్యతలలో మొదటిది మనము చూస్తే ఆయనను ఆరాధించినటువంటి వారు. రెండవది చూస్తే ఆరాధించబడిన స్థలం. మూడవది చూస్తే ఆరాధించబడినటువంటి గ్రామం. నాలుగవది చూస్తే ఆరాధించినటువంటి పురుషులు. ఐదవది చూస్తే ఆరాధించినటువంటి స్త్రీలు. ఆరవది చూసినట్లయితే ఆరాధించినటువంటి జనులు. ఏడవది చూస్తూ ఉంటున్నట్లయితే దేవుడే త్రియేక దేవుడే లోకమునకు వచ్చి ఆయనను ఆరాధించుటకు యోగ్యుడుగా అని తెలియజేసినటువంటి దేవుడు. ఈ 7 విషయాలు నేను మీకు ఇప్పుడు చాలా క్లుప్తముగా నా యొక్క సందేశాన్ని నేను మీకు అందిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యం కలుపు చెరిపేడు వారిలాగా ఉండకూడదు, కానీ బైబిల్ను తర్కించాలి, బైబిల్ను వినాలి, బైబిల్ను చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొనాలి. వాటి వలన మన యొక్క జీవితం ఫాలో అవుతూ ఉంటూ ఉండాలి. వాక్యను అనుసరించి బ్రతకాలని తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక మొదటిది మనం చూస్తే ఆరాధించినటువంటి వారు దేవుని మొదటి క్రిస్మస్ దినమున ఎవరెవరు ఆయనను ఆరాధించారు అన్నది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 2:2 ఇక్కడ 3 వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటున్నారు. ఆ 3 వ్యక్తులలో మొదటి వారు దేవుని ఆరాధించుటకు లేక పూజించుటకు లేక స్తుతించుటకు వచ్చినటువంటి వారిలో జ్ఞానులు కనబడుతూ ఉంటున్నారు. గనుకనే తూర్పు దేశమున నక్షత్రమును చూసి మేము ఆయనను పూజింపవచ్చితమని జ్ఞానులు రాజయ్యున్నటువంటి హెరోదు మహారాజు యొద్దకు వెళ్ళి ఆయనకు ఈ యొక్క సందేశమును తెలియదు. కనుకనే జ్ఞానులై ఉంటున్నట్టు వారు యూదులకు రాజుగా పుట్టి ఉంటున్నట్టు వాడు ఎక్కడ అనుచున్నట్టుంటే ఆ మాట లోతై ఉంటున్నటువంటి అనుభవంలో మనము దానిని ఆలోచన చేయాలి. ఈ లోతై ఉన్నటువంటి అనుభవంలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము జ్ఞానులు రాజుతో చెప్పినటువంటి మాట ఏమని ప్రభువుని గురించి తెలియజేశారంటే
యూదులకు రాజుగా పుట్టి ఉన్నటువంటి వాడు ఎక్కడ? ప్రశ్న గురు దానికి ఆన్సర్ వారే చెబుతూ అంటున్నారు కదా, మేము ఆయనను పూజించాలని, ఆయనను మేము స్తుతించాలని, ఆయనను మేము ఆయనకు మేము కానుకలు అర్పించాలని ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఆయనను ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. 1689 కిలోమీటర్లు మైళ్ళు యూదులు అనగా జ్ఞానులు నడిచి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించిన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు యేసు ప్రభువును ఆరాధించుటకు క్రిస్టమస్ దినమునయున్న నీ ఇంటి ప్రక్కన దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఎంత బద్ధకస్తులు మనం ఆలోచన చేసుకోండి. ఆనాడు ఉన్నట్టు భక్తి పరులై ఉన్నట్టు వారు జ్ఞానులయ్యున్నా శాస్త్రులయ్యున్నా అలాగనే మరి గొలలయ్యుంటున్నా అలాగనే పరిచారకులై ఉంటున్నా యెరూషలేమునకు వెళ్ళి ఆరాధన చేసి వచ్చుట వారికి ఆనవాయి. వారు అలాగని అలవాటు చేసుకుంటూ ఉంటున్నారు. మరి మనము కూడా అలాగని అలవాటు చేసుకుంటున్నామా? మీరు ఆలోచన చేయాలి. మొదటగా ఆయనను ఆరాధించినటువంటి వారు జ్ఞానులై ఉంటున్నారు. ఈ వచ్చినటువంటి జ్ఞానులు ఊరికనే రాలేదు కానీ ఏమి తీసుకుని వచ్చారంటే బంగారమును బోళమును సంభ్రాణిని ఈ మూడిటిని కూడా తీసుకుని వచ్చారు. అనగా ఈ జ్ఞానులకు ఆయనను ఆరాధించనై ఉంటున్నట్టున్న అనుభవము వారికి తెలుసు. వీటిలో మనము చూస్తే బంగారము దైవత్వానికి గుర్తు అన్నమాట, అలాగనే బోళము మానవత్వానికి గుర్తు అన్నమాట, సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు అన్నమాట. అంటే పశువుల తొట్టులో పరిండి ఉన్నటువంటి యూదులకు రాజుగా పుట్టి ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన యాజకుడై ఉంటున్నాడని, అలాగనే మానవ పాప పరిహార్థ నిమిత్తముగా అవతరించినటువంటి పుణ్యాత్ముడు మహనీయుడు మహశాలి అని చెప్పనని ఈ ముగ్గురు జ్ఞానులు ఆయన గురించి ఇలాగున హేరోదు మహారాజుకు సాక్ష్యం చెప్పి ఉంటున్నారు. అందుకని మొదటి క్రిస్టమస్ జ్ఞానులు దానిని ఆచరించి ఉంటున్నట్లు చూస్తున్నాం. అదే కోవలో మనం చూస్తే గొల్లలు కనబడుతూ ఉంటున్నారు. లోకసువార్తలో వ్రాయబడింది. అనగా లోకసువార్త 2:7 మనం చూస్తే కనబడుతున్న మాట ఏమిటంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ఇలాగున వ్రాయబడి ఉంటున్నది, గనుకనే తన తొలుసూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గనుకనే గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని విడలారా ఆయనను ఇలాగున ఆరాధించుటకు ఆ క్రింద ఇంకను మనం చదువుకుంటూ వస్తే గొర్రెల కాపరులు, గనుకనే గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను మేపుకొనుచు కాయుచు ఉంటుండగా దేవుని దూత వారి మధ్యకు ప్రత్యక్షం. అందుకని మొదటి క్రిస్టమస్ జ్ఞానులు ఆ దినమననే మరి గొల్లలు ఆ దినమననే దూతలు వచ్చి జోల పాటలు పాడి ప్రభు నామమును స్తుతించి మహిమపరిచి ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. లాలిపాటలు జోలపాటలు పరలోకంలో ఆర్గిష్టలేనటువంటి మనుషులకు సమాధానం పరలోకంలో దూతలు పాడినయి, భూలోకంలో జ్ఞానులు గొల్లలు అలాగనే వారికి వర్తమానం తీసుకుని వచ్చినటువంటి వర్తమానపు దూతలు ఇలాగున ఆయనను చూసి ఆరాధించినటువంటి అనుభవంలో వారు కనబడుచు ఉంటున్నారు. ఆరాధించినటువంటి స్థలం ఎక్కడ? చాలా ప్రపంచంలో ఎన్నెన్నో బహు ఉన్నతమై ఉంటున్నటువంటి స్థలాలు దేశాలలో చూస్తూ ఉంటున్నప్పుడు పేరు ఖ్యాతి ప్రఖ్యాతి కలిగినటువంటి స్థలాలు ఎన్నో ఉన్నవి ప్రపంచంలో. యేసు ప్రభు జన్మించినప్పుడు ఖ్యాతి కలిగినటువంటి స్థలాలు ప్రఖ్యాతి కలిగినటువంటి స్థలాలు ఉన్నతమైనటువంటి ప్యాలెస్లు ఆయన కోరుకునలేదు కానీ ఆయన కోరుకుని ఉంటున్నటువంటి ఈ ఆరాధనకు చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ కనబడుతూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. గనుకనే ఆ పైన మరొక మాట మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు 7:27 చదువుకుంటూ ఉంటే అక్కడ 2:7 తొలిచూలి కుమారుని కని
పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను మరియకు యేసు ప్రభు తులసూలి కుమారుడు అంటే జ్యేష్ఠుడు. బైబిల్లో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అని చెప్పి నేను వ్రాయబడి అందుకని యేసుక్రీస్తు ద్వారానే జ్యేష్ఠుల సంఘం, యేసుక్రీస్తు ద్వారానే శ్రేష్ఠుల సంఘం ఈ భూలోకములకి అనుగ్రహింపబడి ఉంటున్నది. అందుకని జ్యేష్ఠుల సంఘములో శ్రేష్ఠుల సంఘములో దేవుని బిడ్డలరా మనమును ఉండాలి గనుక అని వారు ఆ సత్రములో ఉన్నటువంటి శిశువును చూసి వారు ఆయనను ఆరాధించారు. ఆరాధించినటువంటి స్థలము సత్రము, అలాగనే ఆరాధించినటువంటి స్థలము పశువుల పాక, ఏవేవో ఉన్నతమైనటువంటివి ఆయన కోరుకొనలేదు కానీ పశువుల పాక. ఈ పశువుల పాకకు ఈ సత్రమునకు చాలా చరిత్ర ఉన్నది. ఓల్డ్ టెస్టమెంట్ నుండి న్యూ టెస్టమెంట్ వరకు కూడా ఈ రెండిటికి హిస్టారికల్గా చాలా బిబిలికల్గా ఒక చరిత్ర ఉన్నదన్నమాట. అందుకని పశువుల పాకను అలాగనే సత్రములను ఆయన ఎన్నుకొని కోరుకొని అందులోనే ఆయన జన్మించుటకు కారణభూతుడుగా మనకు కనబడుతున్నాడు. ఈనాడు క్రైస్తవ హృదయాలు ఒక సత్రముగా కనబడాలి, క్రైస్తవ హృదయాలు ఒక పశువుల పాకగా కనబడాలి, క్రైస్తవ హృదయాలు ఆయనను ఆరాధించినటువంటి గృహముగా కనబడాలి. అందుకని మన గృహము ఆరాధన గృహముగా, అలాగనే మనం ఉంటున్నటువంటిది ప్రతిదీ కూడా దేవునికి యోగ్యమై ఉంటున్నట్టుండేదిగా కనబడాలి. కానీ మేడలు మిద్దులు ధనధాన్యాలు ఐశ్వర్యాలతో ఆయనను ఆరాధిస్తే దానిని ఆయన అంగీకరించడు. పశువులు పాక ఆయన కోరుకుని ఉంటున్నట్టు చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ఆయన ఆరాధించబడినటువంటి గ్రామాలు స్థలాలు వీటిని కూడా మనము అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఇందు విషయంలో దేవుని బిడ్డలారా మరి మేకప్ రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనమందు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇందులో ఈ ప్రత్యేకమైనటువంటి మాట అనగా ఆ గ్రామం మనం ఆలోచిస్తే ఆ గ్రామం పేరు ఇక్కడ మనకు కనబడుతుంది. 550 సంవత్సరములకు యేసు ప్రభు జన్మిస్తాడు అనగా మరి మేక మహాప్రవక్త ప్రవచనము ఆ ప్రవచన ప్రకారముగానే కరెక్ట్గా అదే నెలలో అదే వత్సరములో అదే దినమున అదే సమయమున అదే రీతిలో యూదయా దేశపు బెత్లెహేములో యేసు ప్రభు జన్మించి ఉంటున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు యూదయా దేశపు బెత్లెహేమా బెత్లెహేము ఎఫ్రత యూదా వారి యొక్క కుటుంబములలో స్వల్పం గ్రామమయ్యున్నను నా కొరకు ఇశ్రాయేలును ఏలనయ్యున్నట్టు వాడు నీలో నుండి వచ్చును. చూసారా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకును ఆయన ప్రత్యక్షం అవునై ఉంటున్నాడు. యూదయా దేశము బెత్లెహేమా ఎఫ్రత రెండు మాటలు ఉన్నవన్నమాట. ఎఫ్రత బెత్లెహేమ్ ఈ రెండు బెత్లెహేమునకు చరిత్ర. బెత్లెహేమునకు చరిత్రను మనం చూస్తే చాలా యోగ్యమైనటువంటి చరిత్ర బెత్లెహేమునకు ఉన్నది. అందుకనే ఆ బెత్లెహేమును యేసయ్య కోరుకున్నాడు, ఆ గ్రామాన్ని ఆయన కోరుకొని ఉంటున్నట్లు చూస్తున్నాం. రెండవది యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య నజరేత్. యేసు ప్రభు బెత్లెహేము వాడే కాదు, యూదయ వాడే కాదు, కానీ నజరేత్ వాడు. అనేకులు యేసు ప్రభుని చూసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా నజరేతు వాడా అని పిలిచారు, కేకలు వేసారు, ఆయనను స్మరించారు, ఆయనను హత్తుకున్నారు, ఆయనను పట్టుకున్నారు, ఆయనను ముద్దు పెట్టుకున్నారు. ఎవరు ఈయన? నజరేతు వాడు. మూడవదిగా మనం చూస్తే నజరేత్ అనుచున్నట్టు పట్టణం వరకే పరిమితం కాలేదు, కానీ ఆయన గలలయా వరకును వ్యాపించి ఉంటున్నాడు. అందుకనే గలలయా జిల్లాలో నజరేత్ అనుచున్నటువంటి పట్టణంలో అలాగనే బెత్లెహేము అనుచున్నటువంటి కుగ్రామ ఇవి ఆయన కోరుకునేటువంటివి. అందుకనే ఆయనను ఆరాధించినటువంటి తిరిగిన గ్రామాలు, పనిచేసిన గ్రామాలు, పరిచర్య చేసిన గ్రామాలు. తరువాత శిష్యులందరికీ చెప్పి మీరు బోధిగంతంలో వరకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి అన్నారు. కానీ ఆయన మొదట చేసినటువంటి పని యూదయ సమరయ నజరేతు గలలియా ఈ ప్రాంతములలో ఆయన సంచరించి
వారికి సువార్తను అందించారు. అనేకులను క్రీస్తులోనికి, క్రీస్తు వైపుకు త్రిప్పుకొని ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే నజరేతుకు గొప్ప పేరున్నది, బెత్లెహేమునకు గొప్ప పేరున్నది, గలిలయకు గొప్ప పేరు వచ్చింది. ఎవరి వలన అంటే యేసుక్రీస్తు వలననే ఆ పట్టణములకు గొప్ప పేరు కలిగింది. అంతకుముందు అవి ఎక్కడో తెలియదు, చరిత్రగా మనకు తెలియదు. కానీ ఆయన జన్మిస్తూ ఉంటున్న సమయ సందర్భాన్ని బట్టి చరిత్రను యేసు ప్రభు దేవుని బిడ్డలారా మన చరిత్రను చరిత్రగా ఆయన వివరించి మనందరికీ కూడా తెలియజేసి ఉంటున్నాడు. యేసు ప్రభు సామాన్యమైనటువంటి పురుషుడు కాదు, కానీ ఆయన చరిత్ర పురుషుడు, ఆయన చరిత్రకారుడు. యేసు ప్రభు జీవితంలో ఒక చరిత్ర ఉన్నదన్నమాట. అందుకనే ఆయన చరిత్రకారుడై ఉంటున్నాడు అని చెప్పనని కనబడుతుంది. నాలుగవదిగా మనం చూస్తే ఆయనను ఆరాధించినటువంటి వారిలో ఎవరెవరు పాత్ర. నువ్వు యేసయ్యను ఆరాధన చేస్తున్నావు, నీ పాత్ర ఎంత? యేసయ్యను ప్రకటిస్తున్నటువంటి వారు ఉన్నారు, వారి పాత్ర ఎంత? ఏసంటే దేవుడేనండి నమ్ముతున్నాము కానీ బయటకు రాలేకపోతున్నాం అనుచున్నట్టు వారు రహస్య భక్తులు, వారి పాత్ర ఎంత? యేసు ప్రభు ఆనాడు జన్మించిన శుభ సందర్భాన్ని బట్టి ఎవరెవరు పాత్రలు ఎంత ఉన్నాయో బైబిల్ వివరముగా మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అది ఎక్కడ అన్నది మనం చూస్తే లోకా సువార్త 1:8 దేవుని బిడ్డలారా అందులో మనకి ముఖ్యమైనటువంటి వారు జకరియా కనబడుచు ఉంటారు. రెండవదిగా మనం చూస్తే యోసేపు కనబడుతున్నాడు. మూడవదిగా మనం చూస్తే సుబియోను కనబడుతున్నాడు. వీరు పాత్రలను నిర్వహించి ఉంటున్నారు. అనగా మరి జకరియా యాజకుడు, ఆయన భార్య ఎలిజబెత్, మరీ కంటే మరి 6 నెలల ముందు గర్భము ధరించినట్టుండి ఎలిజబెత్, అలాగనే ఆ కాలంలో యేసు ప్రభు జన్మించినట్టున్న కాలంలో జకరియా ప్రవక్తగా ఉన్నాడు, సుమయోను యాజకుడిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా. వారి పాత్రలు వారు నిర్వహించారు. నువ్వు గుడికి వస్తున్నావు మంచిదే, ప్రభు సన్నిధిలో ఉంటున్నావు మంచిదే, కానీ నీ పాత్రను నువ్వు నెరవేరుస్తున్నావా? నీ పాత్ర నువ్వు నెరవేర్చాలంటే అసలు నీవు ఏమై ఉన్నావో అది నువ్వు ఎరిగి జీవించాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నది. అందుకని జకరియా మహాప్రవక్త, యోసేపు మరియకు ప్రధానము చేయబడిన యోసేపు మరియను యొక్క జీవితంలో అనేకమైనటువంటి సందేహాలు కలిగి ఉంటున్నాడు. ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది కానీ వివాహము జరగలేదు. ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత మరియను గురించి అనేకమై ఉంటున్నటువంటి పుకారులు చేసినవి యూదయా దేశం అంతటికి కూడా, గలరియా ప్రాంతం అంతా కూడా పుకార్లు బయలుదేరి ఆ విధమైనటువంటి పుకారులతో అవి యోసేపు యొక్క చెవిలోనికి వెళ్ళగా యోసేపు ఆ పుకారులన్నింటిని కూడా విని ఆయన ఏమని ఆలోచించాడంటే ఆమెను రహస్యముగా విడనాడాలి అని చెప్పి నేను యోసేపు ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. గడికనే ఆ విధముగా ఒక నిర్ణయంలోనికి వచ్చిన తర్వాత దేవదూత రాత్రివేళ సమయమున యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు నీ భార్య ఉన్నట్టుంటే, అనగా అక్కడ బ్రాకెట్లో వ్రాయబడి నీకు ప్రధానము చేయబడి ఉంటున్నట్టుంటే నీ భార్య అయిన మరి మరియను నువ్వు చేర్చుకున్నట్టుకు వెనుకు తీమాక, వెనుకాడమాక. గనుకనే నీ భార్య మరియా పరిశుద్ధాత్మతో ఆమె గర్భము దారి పుట్టనై ఉన్నట్టుండి శిశువు పరిశుద్ధుడండి అని దేవదూత చెప్పేసరికి ఆ సమయమున యోసేపు తన మనసును మార్చుకుని మరియను నువ్వు ఆ ప్రజా సంఖ్యలో మరి వ్రాయబడిటకు దేవుని బిడ్డలరా మరియంతో పాటు యోసేపుతో పాటు మరియా బెత్లెహేములో అక్కడ ఉన్నటువంటి సత్రము యొద్దకు వారు వెళ్ళిరి. వారు వెళ్ళుచూ ఉంటున్న సమయంలోనే దేవుని సన్నిధిలో మరియకు మరి అనేకమైనటువంటి రీతులుగా మరి ప్రసవ నొప్పులు కలిగి ఉంటున్నప్పుడు ఆమె ప్రసవించింది. దానిని బట్టి ఆ సమయమున దేవదూతలు వచ్చి మరియకు పరిచర్య చేశారు. ఆ పరిచర్యను బట్టి ఆ శిశువుని తీసుకుని వెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. దేవదూత గొర్రెల కాపరులకు తెలియజేసినటువంటి సువార్తమ, ఇదిగో మీ అందరికీ ఒక సువార్తమానాన్ని నేను ప్రకటిస్తున్నా. ఏమంటే దావీదు పట్నమందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. మీరు వెళ్ళండి, ఆయనను చూడండి, ఆయనను ఆరాధించండి. ఆపేమంట మీరు మరొక ప్రాంతానికి వెళ్ళండి, వారిని గురించి చెప్పండి. వారును అందుకని యేసు క్రీస్తు ఒక్కడే ఆరాధన దైవము, ఆయన ఒక్కడే పూజర్హుడై ఉంటున్నాడు. లోకంలో ఎందరెందరో ఈ దినాన దేవుని బిడ్డలరా అనేకమైనటువంటి టైటిల్స్ ముందు వెనుక మధ్యలో పేరు, ఆ సేవలో ఒక టైటిల్, ఈ సేవలో ఒక టైటిల్, ఇటువంటి ఎన్నో పెట్టుకుంటూ ఉంటున్నా. కానీ మానవుడు యోగ్యుడేనా? యేసు ప్రభు ఆరాధన దైవము ఆయన. అందుకని ఆయనను ఆరాధించుటకు మేము వచ్చేవని జ్ఞానులు చెప్పిన మాట. గొల్లలు వెళ్ళి ఆయనను ఆరాధించి ఆ శిశువును చూసి వారు అత్యానంద భరితులై, ఎంత హ్యాపీనెస్, ఎంత హ్యాపీ. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా యూదులలో అనేకులు కన్యకులు అయినటువంటి వారందరూ కనిపెట్టారు. లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభు నా గర్భమున జన్మించాలి అని చెప్పనని వారందరూ కనిపెట్టి ఉంటున్నారు. కానీ ఆ కనిపెట్టుచూ ఉంటున్నటువంటి రీతులలో ఆ కృప మరియను ఆవరించింది. ఆ కృపలో మరియా యోగ్యురాలై ఉన్నది, ధన్యురాలై ఉన్నది. ఎలిజబెత్ చెప్పినటువంటి మాట, నువ్వు యోగ్యురాలు, స్త్రీలందరూ నిన్ను గణపరచెదరు, తరతరముల వరకు నువ్వు నీ నామము గణపరచబడును అని చెప్పని ప్రకటించినటువంటి ఆ ప్రకటన. అటు పిమ్మట జ్ఞాపం చేసుకుంటూ వస్తే కన్యకైనటువంటి మరియా, మరి ఆమె గర్భము ధరించుటకు ఆమె పాత్ర ఆమె పోషించింది. ఆమె పాత్ర ఎంతవరకు ఆరాధన అంతవరకు ఆమె పాత్ర పోషించింది. ఎలిజబెత్ పాత్ర ఆమెను పోషించింది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఉండుట నాకు చాలా సంతోషము అని చెప్పనేసరికి మరీ కంటే 6 నెలల ముందు గర్భంగా ధరించినట్టుంటి ఆమె లోపల ఉన్నటువంటి శిశువు గంతులు వేసిను, ఆయనను స్తుతించను. అదే ప్రకారముగా దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టినటువంటి వారిలో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జన్మించినంత వరకు కూడా కనిపెట్టినటువంటి స్త్రీలలో అన్న పాత్ర కూడా చాలా ముఖ్యమై ఉన్నట్టుండేదిగా కనబడుచు ఉంటున్నది. అదే ప్రకారముగా దేవుని సంతలు ఈ ప్రకారముగా ఆయనను స్తుతించి ఆరాధించారు. వీరందరూ కూడా యేసు ప్రభు జన్మించుటకు కారణమైనటువంటి వక్తలుగాను, అలాగనే కాపర్లుగాను, జ్ఞానులుగాను, అలాగనే ఇంకను పలు విధములుగా వారు పనిని వారు చేసుకున్నట్టుకు చెందబడి ఉంటున్నట్టు. మనము కూడా ఈ క్రిస్మస్ దినాలు దేవుని బిడ్డల మన వంతు మనము చేయాలి. దేవుని కృపలలో మనం నిలవాలి. ఆయన ప్రేమ కొరకు మనం జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ క్రిస్మస్ ఆనందము గ్రామ గ్రామాలకు, సంఘ సంఘాలకు, పట్టణ పట్టణాలకు, ప్రదేశాలు ప్రదేశాలకు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రదాత, శాంతి ప్రదాత యేసుక్రీస్తు, ఆ క్రిస్మస్ ఆనంద సంతోష ఆశీర్వాదములు మనందరము కూడా పొందుకుంటూ ఆయనను భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ను ఆరాధించుకుంటూ ఆచరించుకుంటూ ఉండాలని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. నా యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎల్లవేళలా తోడునీడగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.